తన రూపంలో మనిషిని సృష్టించాడు. మంచిని చూడటానికి కళ్ళు, మంచి మాట చెప్పడానికి నోరు, మంచిని ఆలోచించడానికి బుద్ధినిచ్చాడు. కాని తండ్రి మాట తప్పిన కొడుకులా మానవుడెప్పుడూ పెడదోవ పడుతూనే ఉన్నాడు. మానవుడు ఏం చేయాలి, ఏం చేస్తే అతని జన్మ చరితార్థమవుతుంది అన్న ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అందమైన సమాధానం చెప్పాడు. ఈ లోకంలో మనం చేయవలసిన పనిని చేతనైనంత చేయడమే కర్మ. ఫలం ఆ భగవంతుడి పరం. నీకు తోచిన మంచిని చెయ్యి, వంచన చెయ్యకు. సాలి మనిషిని ప్రేమించు, సర్వనాశనం చెయ్యకు. దక్కింది తిను, దోచుకోకు. పరుల సొమ్ము తీసుకోవాలనుకోవటం స్వార్థం. ఒకరిని నొప్పించి నువ్వు సుఖపడాలనుకోవటం దుర్మార్గం. దుర్మార్గం అన్యాయం పెద్ద మాటలు వాక్కుండా అడిగింది చేరప్పిచ్చిన ఇది నీకు న్యాయాలా? నీ ఇల్లు తాకట్టు పెట్టి నా దగ్గర 5000 రూపాయలు అప్పు తీసుకుని 3 ఏళ్ళు అయింది. వడ్డీ కట్టు, అసలు డబ్బు తిరిగి పైగా నీకే వరకు 3 బీడి కట్టు, నీ కొడుకు 50 కాయలు బెస్ కట్టు, ఇవన్నీ అప్పేయడానికి నేను నీకేనా బాబాయ్యా బంధువురా? ఏం చూసావురా, 7 ఏళ్ల క్రితం నీ చెల్లెల పెళ్లికి 20,000 కావాలని కాళ్ల మీద పడి దానం పట్టుకెళ్ళావే, దానికి వడ్డీ ఇచ్చావా? అసలు ఇచ్చావా? అతను దేవత లాంటి దుర్గాదేవి భర్త. పెట్టిన వాడికి కొట్టే హక్కు ఉంటుందని పెట్టినోని కాబట్టి కొట్టాను రా. ఆనాడు ఆదరించాను,
ఈనాడు కొట్టి లాక్కుంటున్నాను. అడిగింది ఇప్పుడు చెప్పరా నేనెవరిని? ఒక లాంటి ఈ ఊరి జమీందారు. నీ తాత తండ్రి ఎక్కడ తలదాచుకున్నారు? ఎవరి తిండి తిని బతికారు? తలదాచుకున్నారు, మేము ఉప్పు తిని బతికారు. చేసిన సహాయాన్ని మర్చిపోయే నీలాంటి వాళ్ళ వల్లనే నేను ఇలా రాక్షసులా తయారయ్యాను రా. జాగ్రత్త, మంచి చేసి సంఘం చేత వంచింపబడ్డ ఈ శంకర్ ఏ చిన్న అవమానాన్ని భరించలేడు, సహించలేడు, రక్తం తాగుతాడు. వినాశకాలే విపరీత బుద్ధి. మోహన్, ఎక్కడికి రండి. పళ్ళు బజార్ నుంచి తెచ్చాము. ఎలా? దేవుడి ముందు చేతులెత్తి దేవురించి కాదు, కలేజాతో మగవాడిలా సాధించి. అంటే దోచుకున్నారన్నమాట? దేశంలో దాచుకునే వాళ్ళు ఎక్కువైనప్పుడు నా లాంటి వాళ్ళు దోచుకుంటే తప్పేముంది? నువ్వు రోజు వల్ల వేస్తావే భగవద్గీత, అందులో మీ దేవుడు ఏం చెప్పాడు? చేయవలసిన పని చేతనైనంత చెయ్యి, అదే కర్మ అన్నాడు. నాకు చేతనైనది వాళ్ళని చావ చెదగొట్టడం, నాకు కావలసింది దక్కించుకోవడం. పవిత్రమైన భగవద్గీత గురించి మాట్లాడే హక్కు నా లాంటి వాళ్లకు లేదు అంటావు. భగవద్గీత పాపం పుణ్యం ప్రజలు నమ్మిన ఆ రోజుల్లో మీ దేవుడు చెప్పిన నీతి బోధ. ఈనాడు నీతికి అర్థం మారింది, భక్తికి విలువే పోయింది. ఒక మంచి మనిషి నొసట రాసిన రాత మారినా నీ భగవద్గీత మారలేదు. ఏమండి, మీతో పాటు ఆ పసివాడిని ఎందుకు చెడగొడతారు? చెడగొట్టడమా? ఇచ్చిదానా? పాతికేళ్లు కాలేజీలో చదివిన వంట బట్టని విద్యని నా కొడుక్కి ఉగ్గుపాలతో నేర్పుతున్నాను. మోహన్, పాఠం వల్లించు. నెంబర్ వన్, మన సుఖం కోసం ఎదటివాడిని దెబ్బతీ. కరెక్ట్. నెంబర్ టూ, భగవంతుడు ఉత్త బాష్ లేడు 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 భగవా. నెంబర్ త్రీ, దానం ధర్మం చేయడం శుద్ధ తెలివి తక్కువ. నెంబర్ ఫోర్, ప్రపంచంలో ఎవరిని నమ్మకు. నెంబర్ ఫైవ్, గండబలంతో గుండెబలంతో కషాయవాడిలా బతుకు. దుర్గా, నీ భగవద్గీతలో ఇలాంటి రాతలు ఏమైనా ఉన్నాయేమో చెప్పు వింటాడు. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు. అన్నీ తెలిసి లోకానికి కొత్త సూత్రాలు చెప్పే నాలాంటి మేధావికి చెప్పడం వృధా. మోహన్, నీ అమ్మకు పండువు ఆ మట్టి బొమ్మకి నైవేద్యం పెట్టి ఎంగిలి పండు తింటుంది. వద్దు, ఈ దొంగ సొమ్ము నేను ముట్టుకోను. ముట్టుకోవాలి, అంతేకాదు నువ్వు తినాలి. వద్దు, తినలేను. దుర్గా, ఇది నీ భర్త సంపాదన, నా పాపంలో పాలు పంచుకుంటూ నా భార్యగా ఉంటావు. నీ దేవుడి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తూ ఏ కాకితా పడి ఉంటావో తెలుసుకో. ఏమండి, ఏమిటి మీరని? నువ్వే పండు తినకపోతే ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం ఉండదు. తీసుకో. ఏమండి? ఇంతకాలం మీరు ఏం చేసినా సహించాను, తింటానికి తిండి కట్టుకోవడానికి బట్ట పోయినా భరిస్తాను, కానీ ఈ పాపపు తిండి నేను తినలేనండి, తినలేను. నాకు తెలుసు, అదే మనిద్దరిని విడదీసే నిజం. నీకేది పాపమో నాకది పుణ్యం, నీకేది నరకమో నాకది స్వర్గం. ఇక నీకు నాకు పసుపు. మోహన్, ఈ నీతి సూత్రాలు మాకు వినపడని చోటికి. ఏమండి, నేను వట్టి మనిషిని కూడా కాదు, నా కడుపులో మీ బిడ్డ పెరుగుతున్నాడు, నన్ను వంటలు దాన్ని చేసి వెళ్ళకండి. నీ దగ్గర ఇంకో బిడ్డ ఉంటాడుగా, న్యాయం ధర్మం నూరు పోసి నువ్వు కోరుకున్న మనిషిగా వాణ్ణి తీర్చిదిద్దుకో. దేవుడు పేరిట నీ చేతుల్లో నాశనం కావడానికి ఒక బిడ్డ చాలు.
పదరా వెళ్ళలేదు తల్లిని బిడ్డని వేరు చేస్తారు దుర్గా నేను కలలోగానే సమాజానికి వెళ్ళి వారసుని చేస్తాను కారుల్లో షికార్లు చేయడం లక్షలు కోట్లు సంపాదించడం పాలరాతి కట్టడాల్లో హాయిగా బ్రతకడం నేర్పుతాను ఏమండి సత్యం ధర్మం నీతి న్యాయం నిప్పు లాంటివి నిప్పుతో చెలగాటం ఆడితే జీవితం కార్చిచ్చవుతుందండి ఆ నిప్పుతోనే వీడితో చెలగాటం ఆడించి నన్ను ఎగతాళి చేసిన ఈ సమాజం చేతే వాడికి బ్రహ్మరథం పట్టిస్తాను చూడు దుర్గా నువ్వు నీ దేవుడి సంగతి చూసుకో నేను దేశం సంగతి చూసుకుంటాను ఇది తూరుపు సింధూరం అది పడమట మందారం అటు రగిలే ఆ జ్వాల ఆరదు ఇటు కుమిలే ఈ బాధ తీరదు ఇది తూర్పు సింధూరం అది పడమట మందారం అటు రగిలే ఆ జ్వాల ఆరదు ఇటు కుమిలే ఈ బాధ తీరదు ఒక వంక శాంతి పావురం రెక్కలు విరిగి విలపిస్తోంది ఈ వంక మోసం ద్వేషం ఈ హృదయంలో మోసం ద్వేషం ఈ హృదయంలో శాంతం సత్యం ఈయదలు ఈయదలు ఇది తూర్పు సింధూరం అది పడమట మందారం అటు రగిలే ఆ జ్వాల ఆరదు ఇటు కుమిలే ఈ బాధ తీరదు ఏది లేక తప్పిస్తోంది ఒక ధర్మం తిరుగులేనిదై రోజు రోజుకి పెరుగుతున్నది ఒక పాపం అహము ధనము ఇక్కడి వైతే అహము ధనము ఇక్కడి వైతే బాధ అక్కడివి అక్కడివి ఇది తూర్పు సింధూరం అది పడమట మందారం అటు రగిలే ఆ జ్వాల ఆరదు
ఇటు కుమిలే ఈ బాధ తీరదు. త్వరగా త్వరగా లారీకి ఎక్కించండి. నానా అటు చూడు. ఎదురుగుండా నుంచున్నోని గుర్తుపట్టావా? ఓరిని బుర్ర బద్దలైపోను, వీడి గుర్తుపట్టకపోవడం ఏమిటి? వీడు రాంబాబు. మీ ముఠాలు 6 సంవత్సరాలు పనిచేశాను బాస్. దొంగ సరుకు రవాణా పనులన్నీ నేనే చేసేవాడిని. కబుర్లు చెప్పకు, కడుపులో దిగిపోగలదు కత్తి. 6 మాసాల క్రితం నీకు పని అప్పజెబితే అది చేయలేక పోలీసు వాళ్ళ చేతుల్లో చిక్కడిపోయి 6 మాసాలు జైల్లో చుట్టల్లా ఉండిపోయావు. వాళ్ళు నీ ఫోటో సినిమా హీరో ఫోటోలాగా అచ్చుగుద్దేసి టేషన్ టేషన్ కి పంపేశాక తిరిగి మళ్ళీ నా దగ్గర నౌకరీకి వచ్చావు అంతేనో? రే నీకు రక్తపోటు ఎక్కువ ఉంది, అరమాత్రం వేసుకో. డాక్టర్ నువ్వు నోర్మి. రే రామ్ బాబు, పోలీసు వాళ్ళ లిస్ట్ లో ఒకసారి పడిపోయినోడిని నౌకరీలో పెట్టుకోవడం నాకు రివాజు కాదు. అలా అనకండి బాస్, నన్ను క్షమించి. కబుర్లు చెప్పకు. కడుపులో దిగిపోయింది కత్తి. ఈ శవాన్ని అర్జెంట్ గా అవతలకి ఇచ్చేయంట్రా, రక్తాన్ని చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. బాస్ బాస్. యస్.
బీచ్లో తిరిగిన సరుకులను మన వాళ్ళు తెస్తుంటే ఒక కుర్రాడు పోలీసు సైరన్ మోగించాడట. నిజంగా పోలీసులు ఏమని భయపడి మన వాళ్ళు సరుకులు వదిలేసి పారిపోయి వచ్చారని కబురు వచ్చింది బాస్. ఏంటి, ఒక శెట్టి బనీను వేసుకునే కుర్రనాకుడికి సైరన్ కొట్టాడా? అది విని రోజుకి 6 సేర్లు గొడ్డు మాంసం తినే మన పంట నా కొడుకు పారిపోయారా? గజపతి గజపతి బుర్రక రక్తం ఎక్కిపోతుంది. అయితే ఎర్ర మాత్ర గుండెకాయ గుబగుబలాడిపోతుంది. అయితే పచ్చ మాత్రమే యూసెస్కో వేసేసుకో. బాస్ బాస్, కంగారు పడకండి, వాళ్ళని పట్టుకుందాం. చబాస్, నా శాత మాత్రలు మింగించిన ఆ పింజారి యాదవులు ఎవరు? పల్లెటూరి బయటవి ఈ జగపతి సరుకు కాజేయడానికి నీకెన్ని గుండెలరా? ముందు నీ ముఠానాయుడు బయటకెళ్ళమను. ఇప్పుడు చెప్పరా జగపతి, ఆ దొంగ సరుకు నీ దొంగిలిస్తే తప్పేమిట్రా? అది నీ బాబు సొత్త, నీ తాత సొత్త. కబుర్లు చెప్పుకు కడుపులో దిగిపోగడు కత్తి. ఏం పర్వాలేదు, ఏ బోగిరిపోయినా అతుక్కుపోవడానికి ఆకుపచ్చ మాత్రం. అర్థమైందిరా, కత్తి కంటే పదునైందిరా ఈ శంకర్ చెయ్యి. అరక్షణంలో నీ గొంతు కోసి క్షణంలో ఇక్కడి నుంచి తప్పించి పారిపోగలను. ఒప్పుకున్నాను. నీడు బండవత్త వదిలే, నీ బుర్ర బద్దలైపోను. నాకెదురు తిరిగే మగాడి నాళ్ళకి కనిపించాడు చాలా సంతోషం. ఏమైనా ఇంత ముందు ఎప్పుడైనా పెద్ద సూరీలు చేసావా? చేయలేదు. నాకు ఆడ పని చేస్తావా? ఒకడి కింద పనిచేసే అలవాటు నాకు లేదు. పోనీ నాతో చేయగలుపుతావా? ఏడిచేవరా, ఎడ చేయి బాగానే ఉంది బాబు. Friends, friends, meet. Hands, hands, shake. You, me, business. Money. Bhav, bhav, on English, Sachin. అటువైపు పసిబిడ్డ ఏడు పెనపడుతుంది కదా. అవును ఫాదర్. ఓ గాడ్, ఎవరో దిక్కులేని మనిషిలా ఉంది ఫాదర్. దుర్గాదేవి, సిస్టర్స్ సాయం పట్టండి, జాగ్రత్త. నా అదృష్టం నీ రోగంలో పెట్టాడురా దేవుడు. ఒర్రి బుర్ర బదలైపోను. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, ఇక నా అవసరం నీకు ఉండదుగా. నువ్వు నా చేత మాత్రలు మింగించేసిన ఆరోగ్యాన్ని గాని పాడు చేస్తున్నావా? నీ అనారోగ్యం నాకు బ్యాంక్ అకౌంట్ రా. నాకేమైనా అనుమానం తగిలిందా? నీ చేత అన్ని రంగుల మాత్రలు మింగించేసి సముద్రంలో కప్పెట్టేస్తా. ఏడు గోల్డ్ గిల్లుకుంటున్నావు, వెళ్ళిన పని కాయా పండా? నువ్వు ఎంత పార్ట్నేరు అయినా నా ముందే టేబుల్ మీద కాళ్ళెట్టు కూర్చోవడం అంత లాయిగ్గా లేదబ్బాయ్. నా గ్యాంగ్ లో వాళ్ళు ఎవరన్నా చూస్తే నా పరపతి డౌన్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ కాళ్ళకున్న విలువ నిన్ను నీ గ్యాంగ్ ను కలిపి తూకం వేసినా లేదు. ఇదిగో మేమేమన్నా చేతికాళ్ళగా అంటున్నావా? కోడి తాసులం ఉజ్జ్వాలు చేతికి వచ్చాయా లేదా? చేతి కాదు, కాళ్ళకొచ్చాయి. కబుర్లు చెప్పకు. బాబు ఆ మాట పట్టించుకో. వజ్రాలు ఉన్న చోటు చెప్పాను, అక్కడ. ఇక్కడ వజ్రాలా? హాయ్ బాబా, వజ్ర చోలాపూర్ వజ్రాలు. కబుర్లు చెప్పకో, కడుపులో దిగిపోగలదు కత్తి. ముందురా వాటా సంగతి చెప్పు. అలాగే, నాకు చెడ్డోళ్ళన్న పేరున్నా మాట మీద నిలబడి మడిచినాయి సగం సగం, 50-50.
ముద్దు ముద్దుగా ఉన్నావు తల్లి పొద్దు పొద్దులా ఉన్నావు ఆ ముద్దుతోనే ముద్దరేస్తే ముద్దంత నీతోనే ఏందో కూడా తెలుసురా, ఈ తండ్రి కన్ను కప్పలేవు. తలుచుకుంటే నీ కన్ను కూడా కప్పగలను డాడీ, కానీ తలుచుకోను. ఛాలెంజ్ ఛాలెంజ్ 2000. ఓకే 2000. ఇంతకీ ఇప్పటిదాకా నువ్వు కలిసి ఆడి పాడిన అమ్మాయి ఎవరు? పేరు రాత, బంగారు బొమ్మ. నువ్వు చూస్తే డంగైపోతాడై. చూడను, ఎందుకంటే చూసుకోవలసింది చేసుకోవలసింది నువ్వు గనక. ఆమె తల్లిదండ్రులు? రాధ తండ్రి కోటేశ్వరుడు, అమ్మాయి బిఏ చదువుతుంది. 3000. ఇవిగో నా 3000. డాడీ ఇప్పుడే చెప్తున్నాను, నా చేతిలో నువ్వు ఓడిపోతావు. 5000.
నీ చేతుల్లో ఓడిపోయే రోజు ఇప్పట్లో రాదు బేట. ఇవిగో నా 5000. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, చదువు ఉంది, అంతస్తు ఉంది. గుడ్, గో హెడ్ మై బాయ్. ఒకటి, రెండు, మూడు ఆశలు చాలా. వాట్? నాయి మూడు ఆశలు బయట ఒకే పేకలో ఆ రాశులు ఎలా వచ్చాయంటావు? చూడండి గర్ల, మొత్తం పేకలో 52 ముక్కలు ఆశలైన ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆడేవాళ్ళు ఇద్దరు హేమ ఏమిలు కాబట్టి. ఇద్దరూ కలిసి వచ్చారంటే ఎవరు కొంప ముంచబోతున్నారన్నమాట. మాకేం అభ్యంతరం లేదు. అడ్రస్ చెప్పి రేటు చెప్పండి, ముంచేస్తాం. అడ్రస్ మైసూర్ వెళ్ళే తార్గోడ్, దూరం ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు. ఇక రేటు సారా మామూలే 50-50. ఓసూర్ స్మగ్లర్ పరశురాం గాడు, ఆడి మనుషులు మన తెలుగుదేశంలో ఉన్న గుళ్ళుని గోపురాల్ని కొల్లగొట్టేసి సుమారు 10 లక్షల ఇలువైన వజ్ర వైడూర్యాల్ని ఆభరణాలని అట్టుకుని పోలీస్ శేషాల్లో రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతున్నారు. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళ కడుపులో కత్తి దించేసి ఆ మొత్తం సొత్తు మనం సొంతం చేసుకోవాలా అంతే. డాడీ, ఈ పనికి నేను వెళ్తాను. జీ బాబు, కూర్చోండి. రవికి చొక్కా కుడుతున్నాను. మీ ఆలనలు పాలనలు పవిత్రమైన పూజాపుష్పంలా నీ బిడ్డను పెంచావు తల్లి. ఫాదర్, అశాంతితో బాధపడుతున్న నా మనసుకి ఆత్మశాంతినిచ్చింది నా రవే ఫాదర్. నాకు తెలుసమ్మా, 20 సంవత్సరాలుగా రాత్రింబవళ్ళు చెమటోడ్చి పనిచేశావు. ఎన్నో రోజులు నువ్వు పస్తులుండి నీ బిడ్డ కడుపు నింపి బిఏ చదివించావు. అతనికి ఉద్యోగం వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. అవును ఫాదర్, నా రవి నా ఆశయాల్ని ఆదర్శాల్ని నిజం చెయ్యాలి, న్యాయానికి ధర్మానికి నీడ పట్టాలి. న్యాయం ధర్మం మీ అమ్మ మా అమ్మ చిన్నప్పుడు చెప్పుకునే పుక్కిడి పురాణాలు రా డూబే. ఇవాళ చెప్పుతో కొట్టి లాక్కోవడం న్యాయం, పళ్ళు రాలగొట్టి జేబులు కొట్టడం ధర్మం. ఒక్కసారికి ఇంకొక క్షణం ఆలోచించేసే. గుడ్, వ్యాపారం చేసి నీ ఇష్టం వచ్చినట్టు దోచుకో. మాకు తీరుకున్నప్పుడల్లా వచ్చి మేము నిన్ను దోచుకుంటాం చూడు.
మేము ఈ రోడ్డు దాటేంత వరకు నువ్వు నవ్వుతూ ఉండాలి. ఏదమ్మా నవ్వు? పోలీసులకు ఫోన్ చేశావు, రేపు నువ్వు కొట్టు తెరవడానికి ప్రాణాలతో ఉండవు. చదువుకున్న వాళ్ళ కష్టపడి ఉద్యోగం చేసుకోకూడదు. కష్టపడి పని చేస్తాను సార్. బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఉద్యోగం లేక బాధపడుతున్నాను. ఇంటి దగ్గర మా అమ్మ నా మీద ఆశలు పెట్టుకుని బతుకుతుంది. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్. పని కావాలా? పని వెళ్ళి నేను పుట్టించిన మీ బాబుని అడుగు బాబా. సార్ కనీసం నౌకరు ఉద్యోగం ఇప్పించండి సార్. సార్ కనీసం క్లీనర్ పని అయినా ఇప్పించండి సార్. క్లీనర్ ఉద్యోగం అంటే తేరగా ఉందనుకున్నావా? మాకు అసోసియేషన్ ఉంది, రూల్స్ ఉన్నాయి, వాటికి నేను పెట్టేట్లే సార్. ఇతనికి కానీ ఉద్యోగం ఇచ్చారా? మేమంతా కలిసి సంతాలు చేయవలసి ఉంటుంది. సోదరులారా, బాబు నీకు దండం పెడతా, ఆ పని మాత్రం చేయకు. నువ్వు వెళ్ళవయ్యా. సార్ 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 సార్, ఇదిగో నువ్వు వెళ్ళకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. బ్రతిమాలితే ఆ రోజు ప్రాణాలు తీస్తామన్నారు. ప్రాణాలు తీస్తామంటే ఈ రోజు బ్రతిమాలుతున్నారు. కుక్కలకి సమాజానికి చెప్పుతో సమాధానం చెప్పాలి. అమ్మా కవిత. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు. అబ్బే ఏం లేదు. ఇదిగోనమ్మా ఈ నెల డబ్బు. నేను తీసుకోను. ఏమ్మా? లేకపోతే ఏంటి ఫాదర్? సంవత్సరాల తరబడి నా చదువుకి సహాయం చేసే ఆ దేవత ఎవరు? ఎక్కడుంటుందో, అసలు పేరేమిటో కూడా చెప్పరు. తెలియని మనిషి దగ్గర నుంచి సహాయం తీసుకోవాలంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అవసరమైనప్పుడు ఆ మనిషి ఎవరో నేనే చెబుతానమ్మా. తీసుకో అమ్మా, సందేహించకు. హాయ్ డియర్. హాయ్. నమస్తే ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. రవి నువ్విక్కడా? ఓ, ఇప్పుడు కవిత ముఖంలో ఆనందానికి అర్థం తెలిసింది. కానీ రవి, ఆనందానికి ఎదురు చూసే మరో ప్రాణి కూడా ఉంది, మీ అమ్మ. నువ్వు ఉద్యోగం చేసే రోజు కోసం ఎదురు చూస్తుంది. ఉద్యోగం? నాలాంటి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగం నాకు దొరికింది ఫాదర్. ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అలాగా ఈ మాట వింటే మీ తల్లి సంతోషిస్తుంది. వస్తాను. ఓకే. చూడు డియర్, ఈ రోజు నీ కాలేజీకి హాలిడే కాబట్టి మనిద్దరికి జాలీడే. కమాన్. ఇంద్రియ సేంద్రియ శార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. అమ్మా వచ్చావా బాబు? నువ్వు ఇంత ఆలస్యంగా రావటానికి కారణం నాకు తెలిసిందిరా. నీకు ఉద్యోగం వచ్చిందటగా. అవునమ్మా. కొందరికి ఉద్యోగం పెద్దల రికమెండేషన్ల వల్ల వస్తుంది, కొందరికి గొప్ప వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగి కాకాలు పడితే వస్తుంది, కొందరికి క్వాలిఫికేషన్లు ఎక్కువ ఉండటం వల్ల, కాలం కలిసి రావటం వల్ల వస్తుంది. కానీ నాకు అలా కాదు. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను, నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను. అంటే ఏముందమ్మా? దేశంలో బాగా డబ్బు కూడబెట్టిన ధనవంతులు కూడు నీడా లేని నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఉద్యోగం, కమాండర్ ఆఫ్ కమిషన్ కలెక్టింగ్. ఇదిగోనమ్మా అడ్వాన్స్. సంతోషం బాబు. ఆ భగవంతుడి దయవల్ల ఇన్నాళ్ళకి నీకు పని దొరికింది. నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కో బాబు, భోంచెద్దు గాని. చిన్న బాబు కాఫీ తీసుకురా. మోహన్ బేటా లే, 8 గంటలైంది, ఇదిగో బెడ్ కాఫీ. మై డియర్ మోహన్, నేను బెంగళూరు వెళ్తున్నాను, రేపు ఉదయం వస్తాను. డాడీ, రేపు ఉదయం తిరిగి వస్తావా? అంటే 24 గంటలు నువ్వు లేకుండా నేను గడపాలా? నో డాడీ, నా వల్ల కాదు, నేను వస్తాను. వెంట వస్తావా బేటా? పసిపిల్లాడివి కదూ, ఒంటరిగా ఉండలేవు పాపం. తొంగరేస్కెల్, నాకు తెలియకుండా ఒక అమ్మాయిని ప్రేమించావు, రేపు మాపో పెళ్ళంటున్నావు, ఏమీ తెలియని పసిపాపలా గారం గుడుస్తున్నావా? కాఫీ తీసుకో. వస్తా బేటా. బాయ్ బాయ్. హలో. నిన్ను చూస్తుంటే నా చిన్ననాటి చేష్టలు గుర్తుకొస్తున్నాయి. నీ పేరేంటి బాబు?
లుక్ ఓల్డ్ మ్యాన్, బాబు నాయన అని పిలిచి తండ్రి పోసు పెట్టి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మర్యాదగా నీ జోబులో డబ్బులు తీసిచ్చే నాన్న. నాన్న నాన్న అని పిలిచావు గనక ఇవ్వక తప్పదు కదా బేట. బేట 50 పైసలు ఉన్నాన్న, బఠానీలు పిచ్చిపెట్ట కొనుక్కుంటాను. నాన్న 40 లక్షలకు అధిపతి అయితే 50 పైసలు అడగడానికి సిగ్గు వేయటం లేదా బేట? నా దగ్గర 15,000 క్యాష్ ఉంది, ఇస్తాను, సరదాగా జల్సా చేసుకోండి. నాన్న జేబులో నుండి పిస్టల్ తీసి పేలుద్దాం అనుకుంటున్నావా పిచ్చి తండ్రి? నువ్వు చేతులెత్తు, నేనే తీసుకుంటాను. వయసులో ఉన్న కుర్రాళ్ళు అలా భయపడకూడదు బేట. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. ఆహా, ముచ్చటగా ఉంటే మరెప్పుడైనా కలిసి మందు కొడదాం. పిస్టల్ జేబులో ఉందో చెప్పునన్నా, దాంతో నాకు చాలా పనుంది. నా దగ్గర పిస్టల్ లేదు మిస్టర్, ఈ చేయి ఒక మిషన్ గన్, ఈ 5 వేళ్ళు 5 పిస్టల్. అంటే అర్థమైందా బేట? నేను తలుచుకుంటే నిన్ను నీ వాళ్ళను 1 నిమిషంలో సఫా చేయగలను, కానీ తలుచుకోను. ఎందుకో తెలుసా? నీ బాట నా బాట ఒకటే కనుక. బేట, ఇందాక నువ్వు తీసుకుంది 10,000, ఇంకా నా దగ్గర 5,000 ఉంది. కూర్రాడు జల్సా చేయండి, కమాన్ కెరాన్ మై బాయ్. తీసుకుని చాలు, డిక్కి మోయిండ్రా కొరన ఇళ్ళరా. థ్యాంక్ యూ ఓల్డ్ మ్యాన్, బై బై. లెట్ us ఎంజాయ్. మరి నా వయసు ఎంతో తెలుసా? 1 సిగ్గు పుట్టిందోయ్ మొన్న మొన్ననే, కన్ను చిటికలేసిందోయ్ నిన్న నిన్ననే. ఆడపిల్లనే అందకట్టెనే, కళ్ళల్లో నా కబురుంది, గుండెల్లో నా గుబులుంది, కవ్వింత కావాలి. మొదటి సిగ్గు పుట్టిందోయ్ మొన్న మొన్ననే, కన్ను చిటికలేసిందోయ్ నిన్న నిన్ననే.
మేము స్పెషల్ మనుషులు మేరా. 4 జానీ వాకర్ బాటిల్స్, ఇండియా కింగ్స్, 4 ప్లేట్స్ చికెన్ 65. అలాగే సార్. మిస్టర్స్ ఇటు చూడండి. ఇంగ్లీష్ రాదా? వచ్చు బ్రదర్. అవును, ఇది నీ టేబుల్ అని దీని మీద ముద్ర వేశారా? బెరర్, వీళ్ళకి వేరే చోటు టేబుల్. బెరర్, ఆ పని అతనికేటి? చూడు తమ్ముడు, అనవసరంగా అల్లరి చేసి మూడు చెడగొట్టుకు. ఈ క్లబ్ తీర్చిన దగ్గర నుంచి ఈ టేబుల్ నీకోసమే రిజర్వ్ చేయబడిందంటావు. ఏం బ్రదర్, ఇదేం నీ బాబు సంపాదించిందా? నా బాబు గొప్పోడయ్యేసరికి నువ్వు ఇంకా భూమి మీద పడి ఉండవురా. బ్రదర్ అని పిలిచావు గనక దేహశుద్ధితోటే వదిలి పెడుతున్నాను. అవుట్, గెట్ అవుట్. గురు, వాడి వాలకం చూస్తుంటే పచ్చి రక్తం పాయసల్లా తాగేటట్టున్నాడు. వాడి సంగతి తర్వాత చూద్దాం. పద గురు, రా గురు. అయ్యా మోహన్, అప్పుడే వెళ్ళిపోతున్నావే నన్ను చూడకుండా? నిన్ను చూస్తున్నానని నిన్ను చూశాకనే అర్థమవుతుంది నాకు. అంటే రోజు నా కోసం రావట్లేదా? మందు కోసం వస్తున్నాను, విందు కోసం వస్తున్నాను. ఇక్కడికి రావడం మీకు అలవాటు అయినట్టే మిమ్మల్ని చూడటం, మీకోసం పాడటం నాకు అలవాటు అయిపోయింది. రేఖ, నీకెన్నిసార్లు చెప్పాను నా మనసులో మరో మనిషికి స్థానం లేదని? నా మనసులోనూ మరో మనిషికి స్థానం లేదు. మీరు అక్కర్లేదనుకుంటున్నారు, నేను కావాలనుకుంటున్నాను. నన్ను కాదనుకునే హక్కు మీకున్నట్టే మిమ్మల్ని కోరుకునే హక్కు నాకు ఉంది. ప్రేమకు అంతస్తు కావాలి, స్తోమత కావాలి, మనస్సును అర్థం చేసుకునే స్థాయి కావాలి. అండర్స్టాండ్? అన్నిటినీ మించి కలిసి బతికే అదృష్టం కావాలి. అది కలిసి వచ్చే వరకు అలసిపోకుండా ఎదురు చూస్తూ ఉంటాను. కవిత, ఎంత పెరిగిపోయావమ్మా. నాకెటూ చదువుకునే అదృష్టం లేకపోయింది. నువ్వైనా ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయితే ఈ అక్క ఎంతో మురిసిపోతుంది. ఇందులో నీ అందాన్నంతా కలుపుకుని తాగేస్తున్నాను. Thank you.
అలా ఆర్ది పరిచయించి గెంతులు వేస్తుంటే అది చూడటానికైనా మీ మగాళ్ళంతా ఇక్కడ చేరేది? అది క్యాబ్రే డ్యాన్స్, దాంట్లో తప్పేం లేదు. నాన్సెన్స్, అది ఒక ఆర్దేనా? ఐ హేట్ ద డ్యాన్స్. అటువంటి ఆడవాళ్ళంటేనే నాకు అసహ్యం. ఎందుకు కవర్ పెట్టావు? ఇక్కడికి 80 మైళ్ళ దూరంలో రైలు యార్డ్కి జట్సన్ మొత్తం అవుతుంది. అక్కడికి రేపు మధ్యాహ్నం 12 గంటలకి 40 లక్షల రూపాయల సరుకు దిగబోతుంది. సరుకు ఏమిటి? హషీష్, మారుజువాన, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు. వాళ్ళ సరుకు మనం ఉంచుకుంటాం, బదులుగా మన వజ్రాలు పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, కానీ ఈసారి వాటాల రేట్లు మారుతాయి. అంటే లాభంలో 80% నాది, 20% నీది. శంకర్, పని నేను చూపిస్తున్నా. ఆ పనిని ప్రాణాలకు తెగించి పూర్తి చేసుకొస్తున్నది నేను, లేకపోతే నా కొడుకు. అందుకే మాకు 80%. శంకర్, నాతో పరాశికాలు ఆడుతున్నావా? పుల్లులతో తప్ప పెరిగి వాళ్ళతో పరిహాసం ఆడే అలవాటు నాకు లేదు. నన్ను కాదంటే ఏమవుతుందో తెలుసా? తెలుసు. ఎర్రమాత్రలు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇదిగో శంకర్, నిన్ను 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 నన్ను చెయ్యం. నోర్మై, నువ్వు అనుకున్నట్టే కానీ నేను ఒప్పుకుంటున్నా. చేసిన కారణంగా స్మగ్లరు హంతకుడు అయిన ముద్దాయి శంకర్ కు ఐపీసీ సెక్షన్ 302 క్రింద మరణదండన విధించడమైన. సమాజం శత్రు, సమాజానికి నేను శత్రువును, నాకు సమాజమే శత్రువు అని నిర్ణయించేది నా జీవితం. దాన ధర్మాల పేరిట నా చెయ్యి విదిరించుకుతున్న ఈ సమాజం చేతగానిదయ్యింది. ఎదిరించి బతుకుతున్న నన్ను చూడలేక కన్ను కుట్టి పూరికంబో ఎక్కించింది.
సావు నా జీవితానికి ముగింపు కావచ్చు, నా సిద్ధాంతాలకు కాదు. మోహన్ తెలుసురావా, ఉగ్గుపాలతో సాహసాన్ని పౌరుషాన్ని నేర్పిన ఈ తండ్రి ముందు కన్నీళ్ళ చూడరా, నా కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో ఎక్కడైనా భయం ఉందా, బాధ ఉందా, పశ్చాత్తాపం ఉందా? సిగరెట్ బాయ్, వెలిగించు. గుడ్, ఇలా ఇవ్వు. మోహన్, ఈ సిగరెట్టే జీవితం, ఎలా కాల్చినా కాల్చుంది. కాలడం దీని ధర్మం, కానీ కాలుతున్న దీని నుంచి మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నామన్నదే ముఖ్యం. నువ్వు కాల్చు. మోహన్, ఇప్పుడు ఇప్పుడు ఆనందంగా చచ్చిపోతాను. మరో కోరిక మిగిలింది, ఒకే ఒక కోరిక చెప్పరా, తెలుస్తావా? చెప్పు డాడీ, ఏవైనా సరే చేస్తాను, ఏదైనా సరే తీసుకొస్తాను. నీ పెళ్లికి ఆకాశంత పందిరి వేసి ఆర్భాటంగా పెళ్లి చేయాలనుకున్నాను. నా కొడుకుని కోడల్ని చూసి మురిసిపోవాలనుకున్నాను. పర్వాలేదు, పోయే ముందు ఒక్కసారి నా కోడల్ని, అదే నీ జీవిత భాగస్వామిని చూడాలనుంది. పెళ్లి బట్టల్లో మిమ్మల్ని చూసి మనసారా దీవించాలనుంది. తీసుకొచ్చి చూపిస్తావా? తప్పకుండా డాడీ. కదా, బాబు, ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేసిన నేరానికి ఉరికంబం ఎక్కబోతున్న ఒక హంతకుడు, స్మగ్లర్ అయిన శంకర్ కొడుకు మోహన్ దివ్యగా. చూడండి, మా డాడీ మహానుభావుడు అంటావా? ఒక్కసారి పేపర్ చూడు, ఈ పాటికి వేలాది లక్షలాది మంది మీ నాన్న బొమ్మను చూసుకుని ఈసరించుకుని ఉంటారు, అసహించుకుని ఉంటారు. ఇది మీ నాన్న గొప్పతనం అంటావా? ఏ మాట్లాడవే. ఏమండి, వాదించడానికి సమయం కాదు. ఈ పరిస్థితుల్లో ఇంటిని మరో న్యాయస్థానం చేయగలి. ఈ ఇల్లే కాదు యంగ్ మ్యాన్, ఈ సమాజం, ఈ జీవితం. నువ్వు ప్రేమించారంటున్నావే, ఆ అమ్మాయి హృదయం, ఆఖరికి నీ మనస్సు, అన్ని సజీవమైన న్యాయస్థానమే. చెప్పు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి నీకున్న అర్హత ఏమిటి? ఒక హంతకుడు కొడుకు కావటమా? ఒక నేరస్తుడికి వారసుడు కావటమా? మర్యాదగా మా అమ్మాయిని శాశ్వతంగా మర్చు. నో నో, అలా చేయను, చేయలేను. నేను లేకుండా రాధ బతకలేదు. నన్ను మనసారా ప్రేమించిన రాధను నా నుంచి దూరం చేయకండి ప్లీజ్. ఓకే రాధ, 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 నా తండ్రి సమాజానికి హంతకుడు కావచ్చు, కానీ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పెన్నిది దైవం. ప్రాణం పోయే ముందు నా జీవిత భాగస్వామిని ఒకసారి చూడాలని ఆరాటపడుతున్నాడు, అందుకే నేను తీసుకెళ్ళానుకొచ్చాను. తీసుకెళ్ళి మోహన్, కానీ నన్ను కాదు, మరెవరినైనా వెతుక్కొని. నువ్వు మీ నాన్నలాగే ఒకరోజు ఉరికంబం ఎక్కావనుకో, అప్పుడు నేనేం కావాలి? చెప్పు, అందరినీ అన్నిటినీ ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటానే అనుకో, మన బిడ్డలేం కావాలి? వాళ్ళు మీలాగే దొంగలే కావాలా? మాట్లాడరే. మిస్టర్ మోహన్, ధర్మానికి కట్టుబడ్డ ఈ ప్రపంచంలో నీ బ్రతుకేమిటో ఇప్పుడైనా అర్థమైందా? న్యాయానికి కట్టుబడ్డ ఈ సమాజంలో నీ స్థానం ఎంత దిగజారిపోయిందో ఇప్పుడైనా తెలిసిందా? యు ప్లీజ్ గెట్ అవుట్. పోయే ముందు నా కోడల్ని, అదే నీ జీవిత భాగస్వామిని ఒకసారి చూడాలంది. పెళ్లి బట్టల్లో మిమ్మల్ని చూసి మనసారా దీవించాలంది. ఎరా, తీసుకొస్తావా? నా కోడల్ని తీసుకొచ్చి చూపిస్తావా? నా కోడల్ని తీసుకొచ్చి చూపిస్తావా? అక్కడే ఆగిపోయారే, రండి. రేఖ, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. ఏమిటో చెప్పండి. కొన్ని గంటల్లో మా నాన్న చనిపోతున్నాడు. ఆయనకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని నిజం ఒక క్షణం క్రితమే నాకు తెలిసింది. రేఖ, మా నాన్న దగ్గర నువ్వు ఒక గంట నా భార్యగా నటించాలి.
నీ భార్యగా నటించడమా? జీవితం అంతా నటిస్తున్నాను. కిరాయికి చిరునవ్వుల్ని, డబ్బు కోసం ఆనందాన్ని అన్నిటినీ నటించాను. కానీ ఒక్క పాత్రలో నేను నటించలేను. ఎందుకో తెలుసా? నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను కనుక, మీ పాదదాసిగా బతకాలనుకుంటున్నాను కనుక. ఆ అదృష్టం నాకు కలుగుతుందో లేదో తెలియదు, కానీ మీరిచ్చిన ఈ గంట ఆ పాత్రలో నేను జీవిస్తాను. అమ్మా, ఇదేమిటో చూసావా? డబ్బు. ఇంత డబ్బు ఎక్కడిదిరా? సంపాదించానమ్మా, కష్టపడి సంపాదించాను. అంటే? నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వచ్చింది. ఈ డబ్బంతా ముందేనమ్మా, నువ్వు నా చదువు కోసం చేసిన అప్పులన్నీ ఈ డబ్బుతో తీర్చే. సంతోషం బాబు, భగవంతుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు. అమ్మా ఇట్రా, త్వరగా రావాలి. ఏమిట్రా? అమ్మా, అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తున్నా. నీ కొడుకు నీకు అందిస్తున్న చిన్న కానుక. ఇక మనం ఈ అద్దెల్లో వదిలేసి పెద్దిల్లు సొంతిల్లు కట్టుకున్నాం. ఓ కారు కొనుక్కున్నాం. నువ్వు మంగళగౌరి వ్రతాలు, దుర్గా నవరాత్రులు చేసుకోవడానికి ఓ పెద్ద మందిరం కట్టిస్తాను. చూడమ్మా. అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? కోరం జరిగిపోయింది బాబు, తీరని అన్యాయం జరిగింది. ఏమిటో మనం అనేది బాబు, మీ నాన్న గురించి ఎప్పుడు అడిగినా మాట దాటేసేదాన్ని. ఆ నాన్న ఎవరో తెలుసా? ఈయనే బాబు. బేట, ఇందాక నువ్వు తీసుకుంది 10,000, ఇంకా నా దగ్గర 5,000 ఉంది. కోర్రాలు జల్సా చేయండి. ఈ విషయం నువ్వు నాతో ముందెందుకు చెప్పలేదు? పాల లాంటి నీ జీవితంలో విషం చుక్క వేసినట్టు అవుతుందని భయపడ్డాను. నేను నమ్మిన నిజాలకు కట్టుబడి నిన్ను మనిషిగా పెంచి గొప్పవాణ్ణి చేయాలని. నువ్వు నమ్మిన నిజాలు బాబు, జీవితంలో నువ్వు నేర్పిన నిజాలకంటే వారసత్వంగా వచ్చిన నిజాలే గొప్పవమ్మా. నాన్న నేను చూడాలి, వెంకటనే చూడాలి. వస్తానమ్మా. బాబు బాబు, నేను వస్తానరా బాబు. డాడీ. మోహన్ వచ్చావా? అమ్మాయిని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను డాడీ. వెరీ గుడ్. చేరి సార్. అరే జాన్, జగ్గు, రహీం, చూడండి రా, చూడండి, మా వాడు కోరి సాధించి తెచ్చుకున్న నా కోడల్ని. రమ్మరా అమ్మాయి, రమ్మను. కాదు, ఇది నిజం కాదు మోహన్. ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించిన రాధ. ఒరేయ్, నీకు సమాజాన్ని మోసం చేయడం నేర్పాను రా, నీ తండ్రిని మోసం చేయడం కాదు. ఇది రేఖ, 3 ఏసెస్ లో డ్యాన్స్ చేస్తుంది. దీని బతుకు, పరువు, ప్రతిష్ట అన్ని నాకు తెలుసు. సంఘంలో మీరు నాకు ఇచ్చిన పరువు, ప్రతిష్ట అంతే డాడీ. మోహన్, నీ పెంపకంలో పెరిగిన కారణంగా నేను ప్రేమించిన అమ్మాయి ఒక దొంగని కట్టుకుని మరొక దొంగని కనడానికి నిరాకరించింది. ఆమె తండ్రి సమాజంలో నా స్థానాన్ని హెచ్చరించుకున్నాడు. డాడీ, ఇంతవరకు మిమ్మల్ని, మన హోదాని చూసి గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. రాధ నా కళ్ళు తెరిపించింది. అట్లాల్ ఒక ఆడది నిన్ను కాదన్నంత మాత్రాన నీ నాన్ననే అవమానిస్తావా? మగాడు చేసే పుణ్యంలో తప్ప పాపంలో భాగం లేదనే ఒక అబల మాటలు విని నీ నాన్న సిద్ధాంతాలే కాదంటావా? ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడిన నీ తండ్రి ఎదుటే ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు వేయటలేదు. నిన్ను నన్ను తూలనాడిన దాని తండ్రిని కాళ్ళు చేతులు కట్టి నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడేసుంటే అప్పుడు రా, అప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకునేవాడివి. వెళ్ళు, వెళ్ళి దాన్ని బలవంతంగా లాక్కురా.
డాడీ ఇక నేను అలాంటి పనులు చేయలేను. నువ్వు నా కొడుకులు కాదురా, నీకు మట్టిలో మాణిక్యాలను ఎరడం తీర్పాను రా. మాణిక్యం లాంటి జీవితాన్ని మట్టి పోలు చేసుకోవడం కాదు. పల్లెటూళ్ళలో మురికి కూపంలో బతికే నీకు పరువుని ఖరీదు చేయడం నేర్పాను, పరపతిని పెంచుకోవడం నేర్పాను. అలాంటి నువ్వు ఒక్క బజారు టెన్షన్ ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. పోరా, పోయి ఇక్కడి నుంచి పోరా, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గుడ్ బై డాడీ. నువ్వు కోరుకున్న కోడల్ని తీసుకురాలేకపోయినా నా అంతస్తుకు దొరికిన ఆడదాన్ని తీసుకురాగలిగాను. గుడ్ బై. నా వల్ల నీకు అవమానం జరిగింది. నన్ను మోహన్, నీకోసం ఇలాంటి అవమానాలు ఎన్నైనా సహిస్తాను. ఈ నాటకం ఆడి మీ నాన్నగారిని ఎంతో సంతోష పెట్టాలనుకున్నాం, కానీ మరింత బాధ పెట్టిన వాళ్ళమయ్యాం. ఇదిగో 49 భోజనం. భోజనం ఎన్నాళ్ళు నన్ను బతికించింది ఇది కాదురా, నా కొడుకుని చూసుకున్న గర్వం. కానీ ఇప్పుడు ఊరి తీయకుండానే ఈ శంకర్ చచ్చిపోయాడు. చచ్చిపోయాడురా డాడీ, నన్ను క్షమించండి. నన్ను అక్కడ నా కొడుకు ఎవరు లేరు. నన్ను మోసం చేసిన దగ్గులు పాజల్లో నువ్వు ఒకటి అనుకుంటాను. మిస్టర్ మోహన్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. ఏ 49 అన్నం తినవా? ఇప్పుడు నాకున్న కోపంలో అన్నం కాదు బే, నిన్ను సున్నం చేసుకు తింటా. హలో యంగ్ మ్యాన్, నువ్వు పోలీసులకు దొరికిపోయావా? బ్యాడ్ లక్. ఏ, నేను నీలాంటి దొంగనే ఆశ్చర్యపోతున్నావా? అవును, నీకంటే 7 ఎక్కువ చదివాను, అందుకనే ఆ రోజు నిన్ను చూసి నవ్వు వచ్చింది. డాడీ, నేనెవరో అనుకుంటున్నావు? నువ్వెవరో నాకు తెలుసు డాడ్, కానీ నేనెవరో నీకు తెలీదు. నేను నీ బిడ్డని, నా పేరు రవి. నువ్వు నా కొడుకు డాడీ. నేను వట్టి మనిషిని కూడా కాదు, నా కడుపులో మీ బిడ్డ పెరుగుతున్నాడు. రవి, ఇజ్ ఇట్? ఎస్ ఎస్ డాడీ. లేదు, ఎన్నటికీ శంకర్కి ఓటం లేదు. ఐఎమ్ నాట్ ఎ డిఫీటెడ్ మ్యాన్. ఎంతమంది దగుల్ బాజీలు దగా చేసినా నా సిద్ధాంతాలకి చావులేదు. నా కొడుకు నాకు కలిసి వచ్చాడు. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. డాడీ, నీలాంటి పోలికలు ఉన్న ఒక వ్యక్తిని చూశాను. అను మనిషిని పోలిన మనుషులు ఎంతో మంది ఉంటారు, మనకెవరూ లేరు. డాడీ, నిన్ను చూడకుండానే నీ నమ్మకాల వైపు వచ్చిన వాడిని. నాకు తెలుసు బాయ్. అమ్మ కష్టపడి నన్ను బిఏ వరకు చదివించింది, కానీ ఆ చదువు నా బ్రతుకు తెరకు ఉపయోగపడలేదు. ఉపయోగపడదు, నాకు తెలుసు. పెద్ద చిన్న తారతమ్యం దూరమైన రోజు, తోటి వాళ్ళను తోబుట్టువులుగా ఆదరించిన రోజు, కులమత భేదాలు మార్చిపోయిన రోజు, చదువుకి సంస్కారానికి విలువ తగ్గుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. మమతకి మంచితనానికి మారు పేరైన మానవుడిలో ఈనాడు ప్రవహించేది రక్తం కాదు, మోసం, స్వార్థం, ఈర్ష్య, ద్వేషం. రవి, తిరగబడు. ఈ సమాజం మెడ మీద చెయ్యేసి మొనగాడిలా బతకడం నేర్చుకో. చేతులు కట్టుకోకు, చెప్పు తీసి కొడుతుంది. చొక్కా పట్టుకో, నీ ముందు చేతులు కట్టుకు నిలబడుతుంది. అదే మీ నాన్న నీకు అందించిపోతున్న ఉపదేశం. చెరుసా, నా లాకెట్ కావాలి. ఈ పాపపు లోకానికి గుణపాఠం చెప్పే నా ప్రతినిధిగా నా కొడుకుని పట్టభద్రుని చేయాలి.
రవి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. డాడీ, నీకు నాకు ఇదే మొదటి కలయిక, ఆఖరి కలయిక అనుకుంటాను. డాడీ, కిస్ మీ డాడీ, కిస్ మీ. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ. క్యారీ ఆన్ మై బాయ్, క్యారీ ఆన్. ఇప్పుడు తృప్తిగా చచ్చిపోతాను. బాబు, భగవద్గీత భగవంతుని మనశ్శాంతి కోసం. మనశ్శాంతి చూడు బ్రాహ్మడు, నీ దేవుడికి మనశ్శాంతి ఇవ్వడం చేతనైతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. నా గుండె ఒక రాతి బండ, ముళ్ళలో నడిచిన మహారాజులాగే బతికాను. నన్ను వంచాలని చూసిన ఈ సమాజాన్ని వంచాను, వంచింపబడుతున్న కొందరికి ఎలా బతకాలో బోధించాను. నా బోధే ఈనాటి కలియుగ భగవద్గీత. ఆఫీసర్, నేను రెడీ, తీసుకెళ్ళండి ఊరు కంబానికి. ఏమిటండి దారుణం, ఏమిటండి ఘోరం. జైలర్, నేను చూడడానికి ఇష్టపడిన వాళ్ళు ఎందుకు రానిచ్చారు? ఆమె నీ భార్య కాబట్టి చివరి చూపుల కోసం. కాదు, నా భార్య కాదు. ఏనాడైతే నా సిద్ధాంతాల్ని కాదందు, ఆనాడే నా దృష్టిలో నా భార్య చచ్చిపోయింది. అంత మాట అనకండి, అంత మాట అనకండి. ఏమండి, ధర్మ మార్గం కాదన్నారని మీ నుంచి వేరయ్యాను, కానీ మీ మీద ప్రేమ లేక కాదండి. నేను ఓటమిని అంగీకరిస్తానని, అది చెవులారా విని సంతోషిద్దామని వచ్చావా? భార్యాభర్తల మధ్య ఓటమి గెలుపులు ఏమిటండి? ఏమండి, మీరు నాకు దగ్గర కావాలని ప్రతి క్షణం భగవంతుని ప్రార్థిస్తూ క్షణాలు యుగాలుగా గడిపాను, కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూశాను. ఏమండి, నా ఆశలు అడే ఆశలు చేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? వెళ్ళేదండి, వెళ్ళేది. మిమ్మల్ని వెళ్ళనివ్వను, నేను మీతో పాటు వచ్చేస్తాను, నేను వచ్చేస్తానండి. దుర్గా, నువ్వు నమ్మిన భగవద్గీత ఈ క్షణంలో నీకు మనశ్శాంతిని ఇవ్వటం లేదు కదూ. ఈ జీవిత అంతిమ యాత్రలో నేనెవరికి రుణపడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏది చెప్పు, భగవద్గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు చెప్పు దుర్గా, చెప్పు. నరోపరాణి సదా శరీరాణి విహాయ జీర్ణ పాత వస్త్రాల్ని విడిచి మనం కొత్త వస్త్రాల్ని ధరించినట్టు ఆత్మ చివికి చీర్ణమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుంది. నయనం చిందంతి శస్త్రాణి. ఈ ఆత్మను ఏ ఆయుధాలు నాశనం చేయలేవు. నయనం దహతి పావక. దీన్ని ఏ అగ్ని దహించలేదు. నాశనం కాని దానికోసం బాధపడుతున్నావు దుర్గా. తెలుసా, ఇక ఆలస్యం చేయకండి. ఈ కన్నీళ్లు నన్ను పిరికివాణి చేసే ముందే మీ పని పూర్తి చేయండి. యోని
భగవంతుడా, పవిత్రమైన పసుపు కుంకుమల్ని నాకు దూరం చేశావు. భర్త లేని భార్య గుడ్డి దాని కంటే కడ్డి పర కంటే శాపగ్రస్తురాలు కదా స్వామి. స్వామి, నా మోహన్, నా బిడ్డ మోహన్ అయినా ఆ పాప కూపు నుంచి తప్పించి చల్లగా కాపాడు, చల్లగా కాపాడు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే, బండెక్కి రావే, బంతిపూలు తేవే, అన్ని తెచ్చి అబ్బాయి. ఎవరండి మీరు? ఎవరు కావాలి మిమ్మల్ని? ఎవరు మీరు? చూడండి, ఇక్కడ దుర్గాదేవి అనే ఆవిడ. దుర్గాదేవ? మేము ఇంటికి అద్దెకొచ్చి 6 ఏళ్ళైంది బాబు. అటువంటి పేరున్న మనిషిని నేను ఎప్పుడు చూడలేదు ఈ ఊళ్ళో. వస్తానండి. మంచిది బాబు. మందుల దుకాణం పెట్టాడు, మందుల దుకాణం. అమ్మయ్యా వచ్చేసావా? ఏం రావడం బాస్, మధ్యలో ఎవరో రౌడీ లాపేశారు. సమయానికి మోహన్ వచ్చి వాళ్ళని బాగా చితకదన్ని నాకు సహాయపడ్డాడు. ఏంటి చెలగ చెప్పింది అన్నవరా గజం? మన శత్రువు మోహన్ గారు దీనికి సాయపడ్డా? ఇది సర్ప్రైజింగ్ గా లేదు? వాడిని వాడి అబ్బని జయించే కొత్త శత్రువు వచ్చాడు. మర్యాదగా బ్రీఫ్ కేస్ ఇచ్చాయి. ఏంటి బ్రీఫ్ కేస్ ఇచ్చేయాలా? ఇదేమి నీ ముత్తాతగాడి ముళ్ళు అనుకున్నావా కుర్ర కుంక? కాకపోతే ఇది నీ తాతగాడి ముళ్ళ? మోసలి కుంక, దొంగ సొమ్ము కండబలు ఉన్నవాడి చుత్తుపే తాగుబోతున్నాయాలా? పిల్ల కాకివి, నీకేం తెలుసు ఉండేలు దెబ్బ. ఆసుపాము లాంటి నన్ను బాగుపోతున్నాయాలంటావా? కబుర్లు చెబితే ఇది శంకర్ లాకెట్టేనా? అవును. నువ్వు వాణ్ణి కొట్టి జయించుంటే మొనగాడివి,
శంకరే నీకిస్తే నువ్వు వాడి కొడుకు. శంకర్ మా నాన్నే. నువ్వు మావాడివే. కొండ్రా ఒరే గజం మనోడే. అలాగా శ్రీరస్తు శ్రీవారి నవ్వు శుభమస్తు మావారి చూపు ప్రేమిస్తూ లాలిస్తూ ఇల్లాలి నయ్యే కళ్యాణ మస్తమ్మ రేపు ఏడేడు జన్మాల ఎన్నెల్లలోన ఏడేడు జన్మాల ఎన్నెల్లలోన ఏమిస్తునోయమ్మ నేను శ్రీరస్తు శ్రీరస్తు శ్రీవారి నవ్వు శుభమస్తు మావారి చూపు ప్రేమిస్తూ లాలిస్తూ ఇల్లాలి నయ్యే కళ్యాణ మస్తమ్మ రేపు వదిలేసి మీ నాన్నతో వచ్చేసావు కదా, అప్పటికే మీ అమ్మ కడుపులో పడి పుట్టి పెరిగి ఇంతటోడయ్యాడు నీ తమ్ముడు రవి. ఇది మీ నాన్నిచ్చిన లాకెట్టు. తన రెండో కొడుకు తనంత గొప్పోడవ్వాలని ఆశీర్వదించి మెడలో వేసిన బంగారు పతకం. తమ్ముడు ఆగావు గనక చెబుతున్నా నేను. బతికుండగానే నువ్వు తండ్రి మాటను కాదన్నావు, ఆయన పద్ధతిని వ్యతిరేకించావు. కనుక ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిని అనుభవించే హక్కు నీకు లేదు అని నేను అంటున్నాను. ఆ మాట చెప్పడానికి నువ్వే ఉడివి.
చెప్పడానికి నేనే వచ్చాను. నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న వాడిని, ఆయన లక్ష్యాలని. ఏమిట్రా లక్ష్యాలు? మన అవసరాల్ని గడుపుకోవడానికి సమాజాన్ని క్రూరంగా వేటాడమా? అడవిలో జంతువులాగా బ్రతుకుతూ నలుగురు చేత చీ అనిపించుకోవడమా? తమ్ముడు, ఏనాడో జ్ఞానం తెలియని రోజుల్లో అమ్మకి దూరం అయ్యాను. అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేశాను, వాటికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను రా. నువ్వు అమ్మ చల్లని నీడలో పెరిగిన అదృష్టవంతుడివి. వద్దు, ఈ వ్యధలతో చేతులు కలపదు. వండర్ఫుల్. అన్నీ తిని అజీర్ణంతో బాధపడేవాడు ఆహార నియమాన్ని బోధించినట్లుంది. తమ్ముడు, ఈ దారి మంచిది కాదు, ఇది సుడుగుండవరా. మిస్ మోహన్, ఎందుకు ఈ అర్థం లేని ఉపన్యాసాలు? ఆస్తి నాకు ఇవ్వడం ఇష్టం లేదని చూటిగా చెప్పదు. నీ ఆవేశం చూస్తుంటే ఆనాడు నీతిని నమ్ముకున్న అమ్మను కాదని ఈ పాప కోపంలోకి జరిగిన నాన్న గుర్తుకొస్తున్నాడు. ఓకే, నీకు కావాల్సింది ఆస్తి అయితే ఆనందంగా ఇస్తాను. ఏమిటిది? ఈ ఆస్తులన్నిటికంటే విలువైంది నువ్వు నాకిస్తే ఈ తాళాలు తీసుకోవచ్చు. ఏమిటో? అమ్మ. అమ్మ విలువైన ఆస్తా? నీకేమైనా పిచ్చెక్కిందా? కళ్ళకు పరులు కమ్మిన వాడికి కన్న తల్లి విలువ తెలియదురా. అమ్మ ఎక్కడుందో చెప్పే వరకు ఈ ఆస్తి నీకు దక్కదు. ఊరి చివర రామాలయం పక్క వీధిలో. ఓకే చూడు, ఈనాడు నీ పార్ట్నర్స్ అయిన ఈ పిచ్చి కుక్కలు ఏనాడైనా నిన్ను కలవడానికి ప్రయత్నిస్తాయి. ఆనాడు సహాయం కోసం నీ అన్న దగ్గరికి రావడానికి సిగ్గుపడదు. పులి మేక అయింది, కానీ ఈ మేక పులు వద్దని. ఈ పులితో రెండు రాబందులు చేతులు కలిపి అని తెలియని పిచ్చోడికి. నోర్మై, నేనమ్మా. మోహన్, మోహన్, లోపలికి రావచ్చమ్మా. రా బాబు, రా. బాగున్నావా బాబు? కూర్చో. నన్ను చూడగానే ఆనందంతో కౌగులించుకుంటావు అనుకున్నాను. ఈ తల్లి మనసు నిన్ను చూసినప్పుడే నీ చుట్టూ పెనవేసుకుంది బాబు. కానీ నేను నమ్మిన నీతి నన్ను దూరంగా నిలబెట్టింది. నవమాసాలు మోసి కన్న తల్లి ఎన్నాళ్ళకో కనిపించిన బిడ్డతో ఎంత ముభావంగా ఉంటుందనుకోలేదమ్మా. బిడ్డ తల్లి, తన కడుపు పండి బిడ్డను కన్నందుకు ప్రతి తల్లి ఆనందిస్తుంది బాబు. తన రక్తాన్ని పాల రూపంలో పట్టి తన సుఖాన్ని మర్చిపోయి కంటి పాపలా పెంచుకుంటుంది. ఎందుకు, ఏం ఆశించి? పెరిగిన బిడ్డ ప్రయోజకుడు కావాలనే ఆశ వల్ల. ప్రయోజకుడైన కొడుకును చూస్తే ముభావానికి బదులు మమత పొంగుతుంది, ప్రేమ పెళ్ళుబుక్తుంది. ఏం బాబు, ఇన్నాళ్ళకి తల్లి జ్ఞాపకం వచ్చిందా? నువ్వెప్పుడూ నా మనసులోనే ఉన్నావమ్మా. నువ్వెక్కడున్నావని రవి ఈరోజే చెప్పాడు. రవి, వాడు నా ప్రాణంలో ప్రాణం. నువ్వు మీ నాన్న నాకు దూరమైనా నేను నమ్మిన ధర్మానికి కట్టుబడి నాకు మనశ్శాంతినిస్తున్న నా బిడ్డ. శాంతి అదేనమ్మా ప్రపంచంలోని విచిత్రం. ఇన్నాళ్ళు రొంపులో బతికిన నాకు కనువిపోయింది. పవిత్రమైన ఈ దేవాలయంలో పెరిగిన వారికి ఆ రొంపి ఆనంద నిలయమైంది. మోహన్, ఏంటా మాటలు? నా రవి ఎప్పుడు అలాంటి పని చేయడు. నేను నమ్మకం నిజం కాదమ్మా, రవి చెడిపోయాడు, పూర్తిగా చెడిపోయాడు. మోహన్, తనకు ఉద్యోగం దొరకలేదన్న కోపంతో సమాజం మీద పగపట్టి డ్యూటీలు చేశాడు. మోహన్, తన స్వార్థం కోసం, తన ఆనందం కోసం అమాయకుల డబ్బు కొల్లగొట్టాడు. మోహన్, రాత్రిళ్ళు దారి కాచి దోపిడీలు చేస్తున్నాడు. మోహన్, ఆగవే, ఇంకా కొట్టమ్మా.
ఎన్నో సంవత్సరాల నుంచి నీ చల్లని స్పర్శకు దూరమైన నాకు ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బలు బాధ పెట్టవమ్మా. ఆనందాన్ని ఇస్తాయి, తీయని అనుభూతిని కలగజేస్తాయి. కొట్టమ్మా, ఇంకా కొట్టు. బాబు చెప్పు బాబు, నువ్వు రవిని గురించి చెప్పిందంత అబద్ధమని చెప్పు. నా రవి అలాంటి వాడు కాడని చెప్పు. చూడమ్మా, ఏమ్మా, ఏంటి యజమాని రాఘవ గారికి బాకీ కింద ఈ డబ్బిచ్చింది మీరేనా? అవును బాబు. ఇవి దొంగ నోట్లు. ఈ నోట్లు మీకెవరిచ్చారు చెప్పండి. చెప్పండి. నేను ఇన్స్పెక్టర్. మీరెవరు? ఈవిడ పెద్ద కొడుకుని. ఈ నోట్లు మీకు ఎలా వచ్చాయి? అంతా పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఓకే, కమాన్. అమ్మా, నువ్వే బాధపడకు, వెళ్ళొస్తాను. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను, నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను. నా ఉద్యోగాన్ని నేనే సృష్టించుకున్నాను, నా నెల సంపాదన నేనే నిర్ణయించుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యు. కవిత, మీ లెక్చర్ వస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కవిత. థ్యాంక్ యూ మేడం. మీలాంటి పెద్ద లక్ష్యంతులు వేసి ఆశీర్వదించాలి. దీర్ఘాయుష్మాన్ భవ. సాంప్రదాయాలు మర్చిపోని నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోందమ్మా. హలో ఫాదర్, వెల్కమ్. మీరు ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. కాస్త ఆలస్యమైందమ్మా. గాడ్ బ్లెస్ యూ. రామ్మా. చూడమ్మా కవిత, నీకు కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నీ తోబుట్టు లాంటిది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ, మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నూరేళ్ళు చల్లగా వర్తిల్ తల్లి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టున్నాను. ఈవిడ మిస్ రేఖ, 3 ఏసెస్ లో క్లబ్ డాన్సర్. ఆనాడు ఈవిడ చేసిన క్యాబరే డాన్స్ చూసే నువ్వు అసహించుకుని నన్ను విసుక్కున్నావు. వస్తాను ఫాదర్. అమ్మా రేఖ, ఇలాంటి మనిషి ఫాదర్ కి ఎలా పరిచయం? గాడ్ నోస్ ఫాదర్. నా చెల్లెలు నన్ను అసహించుకుంటే నేను భరించలేను. నా గురించి నిజం తెలిసిన కవిత నన్ను గౌరవిస్తుందని నమ్మకం నాకు వచ్చే వరకు నన్ను ఇలాగే ఉండేవాడి. ప్లీజ్ మీరు కరకండి. అరే రేఖ, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయింది. దాంట్లో ఇంటర్ వస్తుందేమో చూడు, ఎవరితోనైనా ఇచ్చి పంపిద్దాం. హాయ్ శేఖర్. ఆశ్చర్యంగా ఉంది, ఇందులో నా ఫోటో, ఏదో ఉత్తరం. అమ్మా రేఖ, కవితకు నువ్వు అందజేయమన్న డబ్బు అందజేశాను. తనకింతగా డబ్బు సహాయం చేస్తున్న ఆ దేవత ఎవరని నన్ను ప్రతిసారి ప్రశ్నిస్తోంది. ఏదో ఒక వంక చెప్పి తప్పుకుంటున్నాను. మళ్ళీ నిన్ను త్వరలోనే కలుస్తాను. ఇట్లు ఫాదర్ అంటే ఇంతకాలం నాకు డబ్బు సహాయం చేస్తున్న మనిషి రేఖ. కవిత, ఇది మీ హ్యాండ్ బ్యాగ్, ఇందులో నా ఫోటో, ఇది మీకు ఫాదర్ రాసిన ఉత్తరం. చెప్పండి, ఎవరు మీరు, నాకెందుకు సహాయం చేస్తున్నారు, అసలు మీకు నాకు సంబంధం ఏమిటి? ఇంతకాలం మీరు ఫాదర్ నా దగ్గర ఎందుకు ఈ రహస్యాన్ని దాచారు? ఏం మాట్లాడరే, చెప్పండి, చెబుతారా లేదా? ఏం చెప్పనమ్మా, 10 మందిలో నువ్వు నా చెల్లెలని చెప్పుకోలేని దురదృష్టవంతురాలైన నీ తోబుట్టువుని, నీ అక్కయ్యని. నలుగురు ముందు క్లబ్బులో తైతక్కలాడే డాన్సర్ నా అక్క. కవిత, నువ్వు సంపాదించిన డబ్బుతోనే ఇంతకాలం నేను చదువుకుంది. మై గాడ్, ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింస పెట్టావు? కవిత, నీలాంటి దాని చెల్లెలని చెప్పుకుంటూ జీవించే కంటే చస్తే ఆనందంగా ఉండేది. అమ్మా, నేనేం తప్పు చేశానమ్మా? తప్పు నీలో లేదు, నీ వృత్తిలో ఉంది, నీ సంపాదనలో ఉంది.
రేపు నా స్నేహితులకి నువ్వు నా అక్కవని తెలిస్తే నా పరమేం అవుతుంది. అంతేగా నీ బాధ, నేనెన్నటికీ నీకు అడ్డరానమ్మా. ఎక్కడికో దూరంగా పోతాను. ఆ పని ఇదివరకే చేయకపోయావా? నాకింత విషయం ఇచ్చి చంపేయకపోయావా? కవిత ప్లీజ్ అంత మాట అనుకో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. నీ నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. కవిత ఎక్కడికి? నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అడగవలసిన చోటుకి. దేవాలయానికా? చెవిటివాడు మూగవాడు అయినా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రాధాయపడితే ప్రయోజనమే ఉందమ్మా. నథింగ్. రవి ఆవేశపడకమ్మా, నా మాట విను. ఈ ఇల్లు ఇన్నాళ్ళు నువ్వు గుర్తించని స్వర్గం. ఇల్లు? ఇదే ఇల్లు? ఒరే, అసత్యం, అధర్మం, దుర్మార్గం, రక్తపాతం అనే నాలుగు స్తంభాలతో కట్టిన పాపకూపంగా ఈ ఇల్లు. రవి, యుగాలు నాలుగు, వేదాలు నాలుగు, దిక్కులు నాలుగు, సామధాన భేద దండోపాయాలు నాలుగు, స్త్రీ పురుష జాతులు నాలుగు, చతురాశ్రమములు నాలుగు. ఇల్లు కట్టుకోవటానికి ముఖ్యంగా కావాల్సిన గోడలు నాలుగురా? సత్యం, ధర్మం, పరువు, ప్రతిష్ట అనే నాలుగు గోడలతో కట్టుకునేదేరా ఇల్లు? ఇది ఇల్లు కాదు, నరకం. నరకంరా అమ్మా. ఒరే ఒరే, దేన్నైతే జీవితం అంతా అసహించుకుని తాళి కట్టిన భర్తనే దూరం చేసుకున్నాను, ఆ నరకంలోకి ఏనాడు అడుగు పెట్టకూడదనుకున్నాను. కానీ కన్న పేగు ఈడ్చుకొచ్చిందిరా. రారా బాబు, ఈ రాక్షస భవంతుని వదిలి నాతో రారా, రారా. ఏమిటమ్మా నీ పిచ్చు ఉపన్యాసం? ఈ కాలంలో పాపానికి పుణ్యానికి అర్థం ఒక్కటే. తప్పు నలుగురికి తెలిసేటట్టు చేస్తే పాపం, అదే తెలియకుండా చేస్తే పుణ్యం. అమ్మా, నువ్వు నన్ను మనిషిని చేయడానికి 20 ఏళ్ళు కష్టపడ్డావు, కానీ నాన్న నన్ను 20 క్షణాల్లో మనిషిగా ఎలా బ్రతకాలో నేర్పాడు. ఈ సమాజంలో హాయిగా బ్రతకాలనుకుంటే 5 సూత్రాలు. నెంబర్ 1, మన సుఖం కోసం ఎదుటి వాడిని దెబ్బతీ. నెంబర్ 2, భగవంతుడు తబాష్ లేడు లేడు లేడు. నెంబర్ 3, దానం ధర్మం చేయడం శుద్ధ తెలివి తక్కువ. నెంబర్ 4, ప్రపంచంలో ఎవరిని నమ్మకు. నెంబర్ 5, కండబలంతో గుండె బలంతో కస్సాయి వాడిలా బతుకు. అమ్మా, అవే మాటలు రెండోసారి వింటున్నాను. నా జీవితంలో మరోసారి ఓడిపోయాను, రెండోసారి ఓడిపోయాను. నువ్వు నా బంగారు బిడ్డవి, అమ్మనే మోసం చేసిన కన్న బిడ్డవి. బాబు, నీ చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదివి నీతో ఏం చెప్పానురా? మంచి విద్య చదువు, మంచి బుద్ధులొదవు, నీతి లేనివాడు కోతి కంటే బీడు అనేగా చెప్పాను. మర్చిపోయావా నాయన, మర్చిపోయావా? నువ్వు ఇంతైనప్పుడు సుమతి శతకం చదివి నీతో ఏం చెప్పానురా? ముడువకు మీ పరధనుల, నుడువకు మీ ఎరుల మనసు నవ్వగ సుమతి అంటే నీకు అర్థం తెలుసంట్రా? ఇతరుల ధనాన్ని అపహరించకూడదు, ఇతరుల మనసు నొప్పించకూడదు, అంతేగా చెప్పరా? చెప్పు, చెప్పు. నువ్వు ఇంత వాడవైన తర్వాత భగవద్గీత తాత్పర్యంతో సహా అర్థం చెప్పానే. ఒరే, పరదేశస్థులు కూడా పవిత్రంగా పూజిస్తున్న భగవద్గీత నీతులు మర్చిపోయావా? వెర్రి నా తండ్రి. ఒరే, కన్న తల్లినే కొట్టడానికి చెయ్యెత్తుతావట్రా? కొట్టరా, కొట్టు. నీ భార నవమోసాలు మోసినందుకు కొట్టరా? నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తప్పు కొట్టరా? కొట్టు. చిచి,
చీచి కన్న తల్లి చీచి పడుకురా నేను వెళ్ళిపోతాను లేరా వద్దు పడుకు కన్న తల్లి చీచి కవిత ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది ఆ రేఖ గురించి ఇన్నాళ్ళు నాకు సహాయపడుతున్నది ఒక దేవత అనుకున్నాను ఒక కులటని ఊహించనే లేదు కవిత అడ్డమైన చోటల్లా తైతకలాడి ఆఖరికి శరీరాన్ని కూడా అమ్ముకొని కవిత నీ పసితనంలోనే మీ ఇద్దరి తల్లిదండ్రులు చనిపోయారమ్మా రేఖ 6 నెలల పసిగుడ్డు నిన్నెత్తుకుని తను బుట్టలల్లి పస్తులుండి నీకు తిండి పెట్టిన రోజుల్లాగు తెలుసమ్మా నలుగురు పాపల్లాగా తన చెల్లెలు చదువుకోవాలని నన్ను ప్రాధేయపడి నిన్ను బడికి పంపిన రోజులు నాకు తెలుసు తల్లి నీ కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజులు కట్టడానికి నీకు పుస్తకాలు ఖరీదైన బట్టలు కొనడానికి క్లబ్ డాన్సర్గా కష్టపడి డబ్బు సంపాదిస్తూ తను చేస్తున్న పనికి సిగ్గుపడుతూ నిన్న ఎలా ఆదుకుందో నాకు తెలుసు గోముఖ వ్యాఘ్రాలు లాంటి కామాంధుల కోరికలు కాదని నిప్పులా బతుకుతూ తన మానాన్ని శీలాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చిందో నాకు తెలుసు తల్ల క్రిందులుగా తపస్సు చేసిన అలాంటి తోబుట్టు నీకు దొరకదమ్మా దొరకదు ఎవరది కవిత 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 అక్క నీ మంచితనం అర్థం చేసుకోలేక నిన్ను నానా మాటలు అన్నాను నేను కృతజ్ఞురాలక్క నన్ను క్షమించు నన్ను క్షమించక్క ఊరుకోమా ఈ ఒక క్షణం కోసం మళ్ళీ నా బతుకంత కష్టపడమన్నా పడతాను నా చెల్ల ఆప్యాయంగా అక్క అని పిలిచే అదృష్టం కోసమేనమ్మా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను ఏమిటి అర్జెంట్ గా రమ్మని పిలిచారు అది రవి గుంటక్క కూర్చోవా రవి నీకు లాభం వచ్చే ముఖ్యమైన పని చెబుతాను కూర్చో రవి మా వాడు చెప్పేది జాగ్రత్తగా విను తెలివిగా పంచే విషయం చెప్పండి ఏం లేదు గఫార్ ఖాన్ ముఠావాళ్ళు 10 లక్షలు నిలువ చేసే కాన్పూర్ వజ్రాలు అట్టుకుని రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఒంటి మీట దగ్గరకు వస్తారు ఏంటి వాళ్ళ వజ్రాల సూట్ కేసు నువ్వు ఉంచుకుని నువ్వు పట్టుకెళ్ళిన సూట్ కేసు వాళ్ళకి ఇచ్చేయడమే నువ్వు తీసుకెళ్లే సూట్ కేసు ఇది ఈ డబ్బు కట్టల్లో పైన కింద నోట్లుంటాయి మధ్యలో అన్ని తెల్ల కాగితాలే నువ్వు ఇచ్చిన సూట్ కేసు వాళ్ళు తెరిచి చూసుకునే లోపల పరిగెత్తుకొచ్చేసి పూసి నీది వాళ్ళు నీ పెట్టి తెరిచి చూసే టైం ఇచ్చేవో నీ బుర్ర బద్దలవుద్ది నీ శవం చూశానని వెళ్ళిపోతు అసలు ఎలాంటి పని మీ అన్నయ్య మోహన్ అయితే ఆడుతూ పాడుతూ చేసుకొచ్చేసి అంటే రవి మోహన్ తమ్ముడు అనమాట రవి ఇలాంటి వాడని నేను అనుకోలేదక్క బాధపడడానికి సమయం కాదమ్మా చేయాల్సిన పని చాలా ఉంది చూడు పాప ఇప్పుడు ఎప్పుడు అంటుకుంది కొంప కొంట కాలిందా పూర్తిగా కాలిందా అసలు నిప్పు ఎవరు అంటించారు అంటించినప్పుడు ఎవరు చూశారు చూసిన వాళ్ళు చెప్పారా చెప్పిన వాళ్ళు చూసారా వాళ్ళ అడ్రస్ ఏమిటి వాళ్ళ పేరులేమిటి నిప్పు అంటించింది నువ్వు కొంప కాల్చింది ఆయన మిమ్మల్ని అమ్మ రెత్తుపోరు ఎక్కడ పెట్టారు మా మామని మా 4-0-2 ఎస్ సార్ ఈ పాప పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చినట్టుంది ఎస్ సార్ ఇదిగో పిచ్చి నా కాదు మీ ఇద్దరికి మా మామని గడగడాల చూసేసి నాకు పిచ్చి అంటారా మామా ఇప్పుడు అర్థమైంది మీ మామ పేరు చెప్పు చూపిస్తాం మూడు పేరు ఆడని చెప్పదు తప్పిస్తాను అంటే ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది 4-0-2 ఈ పాప నాట్ సర్కిల్ లో ఉంది వీళ్ళ మామను చూపించి వెంటనే పంపించి లేకపోతే మామల కరిచిన కరిచింది మావా 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 ఇక్కడ ఉన్నావా మావా అయ్యో
ఇన్నాళ్ళు కంచంలో కొడుకు అంత దిగలేదు, మన మంచంలో పడుకుంటే. ఇదిగో నాలుగుసన్నా రెండు మోగుడో పెడాలి మధ్య నువ్వేట అటడా. అలాగే త్వరగా వచ్చారు పాప. వార్తలేళ ఆ జగపతి మీ తమ్ముడు రవిని రేపు మధ్యాహ్నం రెండింటికి ఒంటిమిట్ట దగ్గరకు వచ్చే గ్యాంగ్ ని మోసం చేసి వజ్రాల తమ్మని పంపిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళకపోతే మీ తమ్ముడు ప్రాణానికి ప్రమాదం కలగచ్చు. అందుకే నన్ను మొనగాడు మొండోడు అని పిలుస్తారు. మనకు కావలసిన దొరికాడు రా బుల్లే. గుద్దకి నేల గరిసేయాలతో మనకేంటి గాని పద. ఆగండి ఆగండి, నీకు పని ఇస్తాను బాగా డబ్బులు ఇస్తాను, నీ శక్తిని పని చేస్తావా? పేకల పీసుకేస్తా గుండె నలిపేస్తావాస్. రావయ్యా కుర్చీ మీద కూర్చోవయ్యా మొనగాడా. బుల్లే నువ్వు వెళ్ళి మన గుడికోలుతోటి నేను ఇద్దరు కేడీ నాయల దగ్గర పని కుదరని చెప్పు. ఎన్ని మాటలు పడవలసి వచ్చిందిరా దేవుడా. పర్వాలేదురా బాధపడకు, ఆడికి నాలాగే కొంచెం భాష తక్కువ, అందులో నేపాలీ గీపాలి ఇవన్నీ తిరుగుచ్చాడు కదా, దాని మీద కలిపి కొట్టేస్తున్నాడు తెలుగు భాషని నేపాలీ భాష. జాక్పాట్ రాణియే, జాక్పాట్ రాణి నీ బుర్ర బద్దలైపోను. జాక్పాట్ రాణి నీకెలా తెలుసు? ఎలా తెలిసాడు సోనబుడ్డే? రాణి గారు 100 ఎకరాల తోటికి నేనే నీడుతోడి వాడిని. అది సరే, మన దొంగ సొమ్ము తోటి రాణి గారికి ఏంటి అవసరం? రాణి గారు దొంగ సరుకుని దొంగసాటుగా. నెమ్మది నెమ్మది. రాణి గారు దొంగ సరుకుని దొంగసాటుగా కొని విదేశాలకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు మనకు తెలిసిన చోటే ఉన్నారు. ఎక్కడ? నువ్వు చెప్పమనగానే చెప్పేస్తాను. అసలు ముందు మన దగ్గర ఏం సరుకుందో చెప్పవా? మన దగ్గర 70 లక్షల రూపాయలు సరుకుంది, మత్తు పదార్థాలు, వజ్ర వైడూర్యాలు, దేవాలయంలో కాజేసిన ఇదిగో ఈ శిల్పాలు, ఇళ్లలో కాజేసిన నగానట్రా. అదేనో వాసీలు రకరకాల దేశాల బాగా చెప్పగా. రాణి గారికి నీకు కలిపేస్తాను. కలిపి మీరు మాట్లాడుకోండి. కలిపి బుర్ర పగిలిపోయింది, బుర్ర పగిలిపోయింది. దీనికి మాత్రం పనికిరాదు ఆ అయింట్మెంట్ రాసి. హలో రాణి గారే. హాయ్ తండ్రమ్మ గారు, నేను మొండి తగ్గండి. అమ్మా గురించి వచ్చాను. మరేం లేదు అమ్మ గారు, ఇంకా చిల్లర పనులు చేసుకుని సిపి నాయుడు ఇద్దరున్నారు. మా గురించి తీసిందా మాడకు. అంతే చెప్పాలి చెప్తా. ఇక్కడండి దొంగ సరుకు చాలా ఉందండి. అలాగండి కదయా, ఉమ్మంగి దండాలంటే మాట్లాడాలి. రాణి గారు అండి, ఉమ్మంగి దండాలి. దిగమో తెలుసుకోవా, దిగమో తెలుసుకోవా అంటే మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పాలి. పాస నేనేం చెప్పాలా? నే పెద్దలా పురికిని. రాణి గారు నే పెద్దలా పురికిని. ముండం ముండం ముండా ముండా తిరగతి ముండా ముండా కదయా, ముండా ముండం అంటే చెప్పు చెప్పు అని. రాణి గారు తెలిసినంతలో తెలుగులోనే మాట్లాడి చాలా ఇబ్బందిగా ఉంది. శేఖరు మీ గురించి అన్ని చెప్పాడు. సర్కిల్ ని మొదట మా సెక్రటరీ రేపు రాత్రి 10 గంటలకు వచ్చి చూస్తాడు. ఆ తర్వాత మేము వచ్చి చూస్తాం. మీ సర్కిల్ అడ్రస్ చెప్పండి. మంచి బూట్లు ఉంటుందయ్యా, త్వరగా చెప్పి. రాణి గారు ఆ రైల్వే లైన్ పక్కన ఉన్న మైదానంలో దాని అరకేపు గొడవల్లో ఆరోది. కడుపులో కత్తి దింపేసిన ఆనందం అయిపోయింది. కడుపు రెండు అందుకుంటాంగు దవింగు అంటే తిప్పితే గోవిందో గోవింద, మా పని గోవింద. హలో ఎస్పీ గారు, రైల్వే లైన్ పక్క మైదానం వెనుక నల్లటి గోడౌన్లో ఆరోది. థ్యాంక్ యూ మోహన్, ప్రతి క్షణం వాళ్ళని గమనిస్తూ ఉండు. ప్రత్యక్ష సాక్షాధారంతో వాడిని బట్టి అరెస్ట్ చేయాలి. ఓకే మనోహర్, పోలీస్ శాఖకు అప్రూవర్ గా మారి 10 లక్షలు ఖరీదు చేసే కాన్పూర్ వజ్రాలు మన డిపార్ట్మెంట్ కింద చేసిన మోహన్ ఫోన్ చేశాడు. రైల్వే లైన్ పక్క మైదానం వెనుక ఉన్న గోడౌన్లలో ఆరోది. వెంటనే స్పెషల్ స్క్వాడ్ తో వెళ్ళి లోపల ఉన్న దొంగ సరుకు అంతా ఖాళీ చేయించి ఆ సెక్రటరీ వచ్చే లోపల మన సరుకు ఒకసారి కళ్ళారా చూసుకుందాం. సరుకు తీరా పాదం. ఒకటి లైట్ అయిరా లైట్. అయ్యో అయ్యో అయ్యో, రే గజం పంప మురిగిందిరా జగం.
దోవింగో దవింగో అంటే గోవిందో గోవిందా అని అప్పుడే అనుకున్నాను రా, కానీ చెప్పడం మర్చిపోయాను. ఖాళీ గొడవలు చూస్తుంటే కాళ్ళు చేతులు ఆడటం లేదు. తిరుపతి వెళ్లకుండానే ఎవడో మనల్ని ఇక్కడే నున్నగా చౌరం చేసేసాడు రా. ఎవడు ఎవడు చేశాడు ఈ పని? నక్క జిత్తులు మాని లక్షలు ఖరీచ్చేసే సరుకు ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. అమ్మా నా కానీ నాయాల, నా సరుకు కళ్ళం చేసిన చాలక నన్నే నిలదీస్తున్నావా? ఆ జగ్గడు మీరు జాక్పాట్ రాణితో ఫోన్ లో మాట్లాడింది విన్నాను. మా నాన్న మీరు సంపాదించిన దొంగ సొత్తులో సగభాగం మా నాన్నది, అది నాకు చేరాలి. మర్యాదగా చెప్పండి సరుకు ఎక్కడ? కబుర్లు చెప్పకు, కడుపులో దిగిపోగలది. రవికాండ్ పట్టుకురండి, రవికాండ్ పట్టుకురండి రా, రవికాండ్ పట్టుకురండి, రవికాండ్ పట్టుకురండి. ఎక్కడ రవికాడు? బాస్ బాస్, ఆ రవికాడు ఆడి ముఠా మీ కారు వేసుకుని పారిపోయారు. చిచి చాత గాని అదవల్ల అవతల పట్టు. ఈ రవికాడ్ని, ఈ రవికాడ్ని, ఈ రవికాడ్ని, ఈ రవికాడ్ని, ఈ రవికాడ్ని, ఈ రవికాడ్ని దొరికితే తోలు వచ్చేస్తా. దొరికితే కదా ఆడు దొరకడు. నోర్మై దీనికి అసలు కారకుడు ఆ జగడు. ఎక్కడ ఆ జగడు? ఆ జగడు ఎక్కడ? ఇంకెక్కడ జగడు రా? అయ్యో వాడు కనిపించలేదు గాని వాడి గదిలో మేషాలు దొరికాయి. ఇదిగో వెంట్రుకలు మన చేతిలో పెట్టి సరిగెత్తుకుపోయాడు. మన సరుకంతా పోలీసులకు దొరికిపోయింది. ఆ మోహన్ గాడే అనుకోండి ఈ నాటకం ఆడించాడు. ఆ మోహన్ గాడు, ఆ జగడు ఇద్దరు ఒక్కడ ఒక్కడ. వాడి పని నేను చెప్పు. హలో, నేను మోహన్. ఓ నువ్వా? ఈ హోటల్లో ఉన్నా నీకా తెలిసింది? ఈ సమయంలో పైచ ముదిరిదే అను ఎన్నైనాను. నాదొక చిన్న కోరిక తీర్చు. ఏమిటి? ఇవాళ నా పుట్టినరోజు, నా ఇంట్లో ఒక చిన్న పార్టీ, కేవలం నువ్వు నేను. ఓకే వస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై డియర్. సర్ప్రైజ్, మోహన్ వస్తున్నాడు. వాడు మొండివాడు, వస్తాడని నాకు బాగా తెలుసు. చెప్పింది మర్చిపోకు. మోహన్కు ఇదే ఆఖరి రాత్రి కావాలి. నీ ఫోన్ కోసం బంగ్లాలో ఎదురు చూస్తున్నావు. కమాన్. మోహన్, మరి నాకు శుభాకాంక్షలు పలకవు. అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. యు నాటీ బాయ్. ఇదిగో నా బర్త్డే స్వీట్. నా కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్టుంది. యు సిల్లీ, తీసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పాయిజన్ పిల్ల, దుర్మార్గాన్ని దూరనించే పసికట్టడం ఈ రక్తానికి అలవాటు పాప. చెప్పు ఎవరు చెమ్మలారి పని? అది జగపతి గుంతు. ఎందుకు టేప్ రికార్డ్ ఆఫ్ చేయాలని ప్రయత్నించావు చెప్పు. జగపతిని ఎప్పటికైనా బ్లాక్మెయిల్ చేసి
డబ్బు సంపాదించాలనుకున్నాను. అతను చేసిన ఫోన్లన్నీ చాటుగా ఉండి రికార్డ్ చేశాను. పోలీస్ స్టేషన్? నేనెవరినో మీకు అనవసరం. ఇక్కడికి 80 మైళ్ళ దూరంలో రైల్వే యార్డ్ లో లక్షల ఖరీదు చేసే దొంగ సరుకు చేతులు మారబోతుంది. అక్కడికి శంకర్ అనే వ్యక్తి వస్తున్నాడు. అతని పేరు శంకర్. శంకర్ జగపతి, యు డెవిల్, మా డాడీని ఉరికం మోయించింది నువ్వా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. హలో జ్యోతి, మీ పని పూర్తయిందా? కాలేదు రా కుక్క. మోహన్, మా డాడీని ఎవరు చంపించారో ఇప్పుడే అర్థమైంది. ఆ జగపతి గని కబుర్లు చెప్పకు, కడుపులో దిగిపోగలదు కత్తి. నిన్ను చంపడం ఆ జ్యోతికి శాత అవదని ఈ పీకుగాడి బుర్రకు తట్టలేదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నా జాగ్రత్త మీద నేనున్నాను. నీ జీవితంలో నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది, దేవతలాగా పూజించేది ప్రస్తుతం నా చేతుల్లో ఉంది. నీ బుర్ర ఇప్పుడు కరెక్ట్ గానే పనిచేస్తుంది జగపతి. నిన్ను నీ అమ్మని ఇప్పుడు నేనేమి చెయ్యను. ఏం చేతంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలి కాబట్టి. ఏమిటది? జార్జి బొమ్మ పక్కన కొత్తగా కడుతున్నారు చూడు భవనం, అక్కడికి రేపు ఉదయం 8 గంటలకు రా. మానిడు తిరుగు, ఎదురుగా వస్తే ఉతికేస్తావని చెప్పి నువ్వు ఉన్న చోటుకి 6 పర్లాంగుల దూరంలో 6 అంతస్తుల మేడలో ఉండి నిన్ను టెలియోస్కోప్ లో చూస్తా. ఈ మైక్ లో మాట్లాడుతున్నాను. నువ్వెదరికి 2 అడుగులు నడు, ఎడం చేతి పక్కకు చూడు చూడు. తర్వాత సీల్చి చెండాడదు గాని ముందు ఇసయ మీరు. ఈ రాత్రికి విమానంలో బయలుదేరి బొంబాయి వెళ్తున్నావు. అక్కడ ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల వ్యాపారస్తుడు అమిత అగర్వాల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ జరగబోతుంది. అది ముఖర్జీ మెమోరియల్ హాల్ లో జరుగుద్ది. ఆ భవనంలోకి నువ్వు ఎలా దూరతావో, వజ్రాలు ఎలా కొట్టేస్తావో నాకు అనవసరం. సరిగ్గా ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఆ వజ్రాలు అట్టుకుని ఈ ఊరికి చిగురునున్న మా ఇటుకల ఫ్యాక్టరీకి వచ్చి పిచ్చేషాలు పిచ్చి ప్లాన్లు వేయకుండా అందజేస్తావా? సరే సరే, లేదా మీ అమ్మ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. నేను ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉందా? నీతో పనుండే నీ వెంట నీడలా తిరుగుతున్నాను. నాన్న జగపతి సంపాదించిన సొత్తులో సగభాగం కాజేద్దామని ప్రయత్నించాను, కానీ ఆ జగపతి గారు ఆ సొత్తు ఎక్కడ దాచాడో కనుక్కోలేకపోయాను. ఆ రహస్యం నీకు తెలిసే ఉంటుందని మర్యాదగా చెప్తే మంచిదని అడగడానికి వచ్చాను. నీకు డబ్బు మీద ఉన్న ఆశ సొంత వాళ్ళ మీద లేదురా. డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటున్నావు కాదు, పేదవాడైనా మంచి మనసు ఉన్నవాడు, 10 మందికి సహాయపడేవాడు, సొంత వాళ్ళని ఆదరించేవాడే గొప్పవాడురా. డబ్బు కోసం గడ్డి తిని ఆ జగపతి గారు మన కన్న తల్లికి పట్టించిన దుర్గత ఒక్కసారి అలా వెళ్ళి చూడరా. ఇన్నాళ్ళు కష్టపడి పెంచినందుకు ఆ తల్లి మీద నీకేమైనా ప్రేమ ఉంటే నీ మార్గాన్ని మార్చుకో, లేదా పశువు కంటే హీనంగా ఇలాగే బతుకు. బొంబాయి 3 AC సోట్లేనా? రూమ్ నంబర్ 302 కనెక్షన్ ఇవ్వండి అర్జెంట్. షాప్ అయినా మారుతుంటా? ఎస్ జగపతి సాబ్. మన ఏజెంట్ మోహన్ గారు బొంబాయి చేరినట్టేనా? చేరాడు సాబ్. మీరు చెప్పిన బిల్డింగ్ లోకి 1 గంట క్రితమే వెళ్ళాడు సాబ్. 2 సార్లు పిస్టల్ పేరు శబ్దం వినిపించింది. మోహన్ బాక్స్ తో కారిడార్ లో పరిగెడుతున్నాడు.
చేశాడు. అమ్మను వేళ బాధించి తప్పిద్దామని వచ్చి దొరికిపోయిన అన్నయ్య, అన్నయ్య దొంగిలించుకు వచ్చిన వజ్రాన్ని ఈయన అయాలికవద్దు. పోలీసులకు అందజేసి నీ మీద నేరం రాకుండా చూసుకో. జగపతి, ముందు నా తల్లిని తమ్ముణ్ణి విడిపించు.
అసలు నీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం నా తప్పు. అన్నయ్య ఏడు విరగడైపోయి వచ్చినాలు వచ్చినాలు గజపతి, మనకి లక్షలు వచ్చేసాయి కోట్లు. లేకపోతే గుండు గుండెల్లోకి దూసుకుపోతుంది. అంత పని చెయ్యొద్దు. ఏమిటిది? మన అనకానించింది తుపాకా పిస్టలానా అని సందేహం నావుగా తగులుతుంది. తుపాకే నువ్వు నిన్నటి దాకా కుక్కల్లాగా. నీ కింద పనిచేసిన వాళ్ళం, ఇప్పుడు నీలాగే బాసవుదామని ఈ ప్లాన్. జ్యోతి ఆ బాక్ కబుర్లు బాగానే చెప్పారు, అందుకే కడుపులో దిగిపోయింది కత్తి. రెండో ఓడి కడుపులో కూడా దిగిపోయింది కత్తి. ఆగిపారాయండి. రే రాజు, శత్రుశేషం ఉండకూడదంట, ఆయన్ని కలిసిపారే. మీ ముఠా వాళ్ళు కాల్చిన గుళ్ళు డమ్మీలు రా మమ్మీ. అసలు గుళ్ళు ఇవిగో రా అని వీళ్ళ కొట్టండి. చంపండి రా పదక. నువ్వు నోరు ముయ్యరా, నేనే పొరపాటు చేయలేదండి. పనోళ్ళు ఏదో స్ట్రైక్ చేస్తా ఉంటే నా లీవ్స్ ఆఫ్ చేయించి పరిష్కారం చేశారంతే, పొరపాటు ఏం చేయలేదు. ఇదిగో ఇక మనం అబద్ధాలు ఆడే లాభం లేదు. అయ్యా నాకు తెలిసి 10 గడుపుల్లో కత్తి తెంచాడు బాబు వీడు. వీడికి ఏమో యావజీవ రేపాత్ర ఆశించి వేసేసి ఉరికమ్మ కూడా ఎక్కించేయండి. నేను వీడికి డాక్టర్ని కాబట్టి 3 నెలలో 6 నెలలో ఖైదేసి విడిపించేయండి బాబు. అమ్మా, అవివేకంగా ప్రవర్తించి నీ మనసు గాయపరిచాను, నన్ను క్షమించమ్మా. మా తమ్ముడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడమ్మా, మారిపోయాడు. సంతోషం బాబు. జీవితం కన్నా గొప్ప పాఠశాల మరొకటి లేదు బాబు. భర్త దుర్మార్గుడైనా చెడ్డవాడైనా అతన్ని అనుసరించిపోయేదే నిజమైన భార్య అని, భర్త పాపం చేసినా ఓర్చుకుని అతనితో అన్నిట్లో భాగం పంచుకున్నదే
అసలైన అర్థాంగిని మన శాస్త్రాలు బోధిస్తున్నా. భగవద్గీతను నమ్ముకుని ధర్మానికి న్యాయానికి కట్టుబడ్డ నేను సతీధర్మాన్ని పాటించలేకపోయాను. అందుకే త్వరగా వెళ్ళి ఈ జన్మలో దొరకని అదృష్టాన్ని వచ్చే జన్మలోనైనా నాకు కలగజేయమని ఆయన పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. అరుగో అరుగో మీ నాన్న నన్ను రమ్మంటున్నారు. అరుగో ఏమండి 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 తీరాలిన మందారం ఇక చేరేదే తీరం ఏ బాధ దరిరాని చోటుకి ఏ బంధం కనరాని తావుకి. సత్యం ధర్మం నీతి న్యాయం నిప్పులాంటివి. నిప్పుతో చెలగాటం దేవుడితో పరిహాసం. అది మనిషికి ప్రమాదం. ఇది రవిచిత్ర సమర్పణ. సర్వే జనా సుఖినో భవంతు.